మంగళవారం రోజున ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితములు ఉన్నాయో తెలియచేస్తున్నాము, శ్రద్ధగా వినండి. మేషము మరియు వృశ్చిక రాశి వారికి ఈరోజు కుజుడి యొక్క అనుగ్రహం ద్వారా కొంత ధనము కలిసి వచ్చినప్పటికీ కూడా వీరి ధనము వీరి దగ్గర నిలవదు. కలిసి వచ్చినటువంటి మాటను మాత్రము వీరు విని ఆనందిస్తారు, అయినప్పటికీ వీరి జేబు వద్దకి రాదు. అయినప్పటికీ వీరికి ఇవ్వాల్సినటువంటి వారు కూడా ఈరోజు ధనము తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు హనుమత్ దర్శనం వీరికి ఎంతో శ్రేయోదాయకంగా మనము చెప్పుకోవచ్చు. అదే విధముగా వృషభ రాశి తులారాశి వారికి ఈరోజు ఈ విధముగా ఉన్నది. 8వ తారీఖు మంగళవారము ప్రభావం బట్టి ఈ యొక్క వృషభ తులారాశుల వారికి ఈరోజు అద్భుతమైనటువంటి రోజుగా మనం అనుకోవచ్చు. గత కొన్ని రోజులతో పోలిస్తే కొంత ఆహ్లాదముగా కొంతమంది గడుపుతారు, కొంత మనోధైర్యాన్ని పుంజుకుంటారు. ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యాలు దిగ్విజయముగా పూర్తవుతాయి. కోర్టు నుంచి కూడా ఆనందకరమైనటువంటి మాటని వినగలుగుతారు. భూ సంబంధిత విషయాల నుంచి కూడా బయటపడతారు. అదేవిధముగా ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేయటం ద్వారా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వారు ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడతారు. మిథున రాశి మరియు ధనుస్సు రాశి వారు ఈరోజు కోర్టు వ్యవహారాల యందు విజయాన్ని సాధిస్తారు. భూ సంబంధిత విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. తల్లి తండ్రులు కుమారుని మెచ్చుకుంటాం సహజమే, కానీ తల్లిదండ్రుల లాంటి సమానుభూతులైనటువంటి వారు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. ఇది మీ మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. సాయంకాల సమయమునందున దేవాలయ దర్శనము చేసుకుని మరింత ఆనందముగా మీరు ఉంటారు. మకర రాశి మరియు కర్కాటక రాశి వారు ఈరోజు కొంత దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీదుగా మీ యొక్క రోజును గడుపుతారు. ఎటైనా దూరంగా వెళదామా, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుదామా, అక్కడ మన జీవనం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చర్చా గోష్ఠిని జరుపుతారు. విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకుంటానికి కొంత మక్కువ చూపుతారు. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలని ప్రారంభించడానికి ఈరోజు శుభదాయకముగా అనుకోవచ్చు. అయినప్పటికీ ఈరోజు నవగ్రహాలను దర్శనం చేసుకుని ఈ కార్యాన్ని మీరు ప్రారంభించినట్లయితే విజయం మీకు వరిస్తుంది. కుంభరాశి మరియు సింహరాశి వారికి ఈరోజు ఈ విధముగా ఉంది. ఈ రెండు రాశుల వారు కూడా కొంత మనస్సుని ధైర్యం చేసుకుని వీరు దాచుకున్నటువంటి ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఒక వ్యాపారాన్ని చేయడానికి ముందుకు వెళతారు. లేకపోతే అప్పు చేసైనా సరే వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామా అని చెప్పి ఒక ఆలోచన చేస్తారు. అయినప్పటికీ మీరు అనుకున్నటువంటి కార్యములు అతి శీఘ్రముగానే పూర్తవుతాయి. కంగారు పడక్కర్లేదు. కుటుంబ సౌఖ్యము, ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు కూడా ఈరోజు ఏదో ఒక పని చేసి కొంత మనం ఇంటికి సహకారాన్ని అందిద్దామని చెప్పి ఒక ఆలోచన చేస్తారు. అటువంటి ఆలోచన చేసేటువంటి వారు మహాలక్ష్మి అష్టకాన్ని విని ప్రారంభించినట్లయితే విజయం వరిస్తుంది. మీనరాశి మరియు కన్యారాశి వారు ఈరోజు మీరు దినచర్యలో భాగముగా ఒక గొప్ప వ్యక్తిని కలిసేటువంటి అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క ఉద్యోగ వ్యవహారములకి చాలా చక్కగా ఉపయోగపడతాడు. మీ అభివృద్ధికి కానీ మీ ఉద్యోగ వ్యవహారములకు కానీ ఉపయోగపడే వ్యక్తిని కలవటం మీరు కూడా ఆనందదాయకముగా అనుకుంటారు. అయినప్పటికీ ఈరోజు సాయంకాల సమయము కొంత విందులు వినోదాలకి వెళ్లాల్సిన సందర్భం వస్తుంది. అది తప్పనిసరే అయితే తప్ప మీరు వెళ్లకుండా ఉండటమే శ్రేయోదాయకముగా ఉంటుంది అని చెప్పి మేము చెప్తున్నాం. కంపల్సరీ వెళ్లాల్సి వస్తే వెళ్ళండి తప్ప ఏదో వెళ్ళాలి పిలిచారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళేటువంటిది అయితే కనుక ఆపుకుంటాం మీకు ఆయుర్దాయాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ రోజున మధ్యమాంసాలకి దూరముగా ఉండటం ఈ రెండు రాశుల వారికి శ్రేయోదాయకం. మీరు అనుకున్నటువంటి పనిని సాధించగలుగుతారు. ద్వాదశ రాశుల వారు కూడా ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహము ద్వారా సర్వాభీష్టములు నిర్వర్తించుకుంటూ జీవనాన్ని గడుపుతారని చెప్పి భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శుభంకర్యై నమః.